మీ పేరు జగదీష్ అన్న జగదీష్ ఏం పని చేస్తుంటారు ఇప్పుడే ప్రెజెంట్ అయితే మనకి స్టూడెంట్ గా మామూలు బయట పరిస్థితులు చూస్తుంటారు బయట తిరుగుతుంటారు కాబట్టి గతంలో తెలంగాణ రాకముందు తెలంగాణ వచ్చిన తర్వాత ఎలా ఉంది అంటే ఏం చెప్తారు ప్రజెంట్ అయితే చాలా బాగుంది మన కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక ఇప్పుడైతే ఇంకా కొంచెం అభివృద్ధి అయితే బాగుండాలని నేను కోరుకుంటున్నాను ఇప్పటివరకు ఏం బాగుంది ఇంకా ఏం అయితే బాగుంటుంది అంటారు ఇప్పటివరకు అయితే ప్రజెంట్ అయితే రైతులకు చాలా బాగుంది రైతు బంధువు దానికోలే వచ్చినాయి ప్లస్ మళ్ళీ ఇప్పుడు బీసీకి మా బంధు వచ్చింది అందరికి చాలామందికి ఏదైనా వచ్చిందా ఆ బేసిక్ వచ్చింది మాకు బంధు వచ్చింది ప్రజెంట్ వచ్చింది సో దానివల్లనే ఇప్పుడు మొన్న కూడా ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేసుకుంటే దానివల్ల ఏమైనా ఉపయోగం ఉంది అంటే అదే ఇంటికి బిజినెస్ పరంగా నేను ఇంట్లో కూడా సాయం చేయగలుగుతున్నా దానివల్లనే వాళ్ళ మీద నువ్వు నిలబడడానికి ఒక అవకాశం దొరికే అవకాశం వచ్చింది కేసీఆర్ ప్రభుత్వం పని తీరు ఎలా ఉంది అంటే ఏం చే చాలా బాగున్నాను ప్రెసెంట్ అయితే చాలా బాగుంది ఇంకోసారి వస్తే కూడా బాగుండని నేను కోరుకుంటున్నాను మళ్ళీ మీ నియోజకవర్గం మీ ప్రాంతానికి వస్తే ఎమ్మెల్యే గారు పనితీరు ఎలా ఉంది ఇక్కడ సబితా మేడం గారిది కూడా బాగుంది వస్తుంటారు ఇక్కడ వస్తుంటారు అండి చూసారా కలిసారు ఎప్పుడూ చాలా సార్ కలిసారు మొన్న ఇక్కడికి మాకు దాని ఏమంటారు అండి మా మన కుల కుల వృత్తి గురించి కూడా దాని గురించి కూడా కొంచెం ప్రారంభించారు ఇచ్చారనమాట సో దానికి కూడా మరి మామూలు దగ్గర నుంచి చూసింటారు కదా ఎలా ఉంటుంది తను మాట్లాడే విధానం తీసుకునే విధానం మీరు ఏదైనా సమస్య అంటూ చెప్తే పలకరించే విధానం ఎలా ఉంటుందంట తనకి ఇట్లా వీళ్ళు చిన్నోళ్ళు వీళ్ళు పెద్దోళ్ళు వాళ్ళు వీళ్ళని అవన్నీ ఏమి అన్నమాట మేడంకి సో ఎవరు వచ్చినా సరే తను చాలా మంచిగా మనస్ఫూర్తిగా ఆన్సర్ ఇస్తుంది అన్నమాట ప్రతి ఒక్కరికి సో ఎలక్షన్ దగ్గర రాబోతున్నాయి ఇప్పటివరకు అభివృద్ధి పనుల పరంగా చూసుకుంటే చేసిన అభివృద్ధి మళ్ళీ గెలిపిస్తుందా లేకపోతే ఈసారి పోటీ ఏమైనా ఒకటి మా చేసిన అభివృద్ధి గెలుస్తుంది సో మళ్ళీ ఫ్యూచర్ లో కూడా చేస్తుంది అన్న నమ్మకం ఇస్తుంది కాబట్టి సో అప్పుడు కూడా గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఇప్పటివరకు చేసిన అభివృద్ధి పనులు అంటే మీ ప్రాంతంలో కనబడేవి ఏ ముఖ్యంగా చెప్పాలంటే ఏం చెప్తారు ప్రజెంట్ అయితే మొన్న లైట్లు ఉండేనా మళ్ళీ రోడ్లు రోడ్స్ కూడా ఏమండే మొన్న బీ మన బీసీ బంద్ వచ్చింది మళ్ళీ ఇప్పుడు మన కుల వృత్తి కోసం అని చెప్పి ఇద్దరు ఈ రెండు కులాలకి ఇచ్చునుండే కుమ్మరి సంఘానికి మా ముద్రా సంఘానికి ఇద్దరికి ఇచ్చనుండే సో దానివల్ల కూడా ఉపయోగం ఉంది మళ్ళీ ఇంకా డబుల్ బెడ్రూమ్లు వస్తున్నాయి